తెలంగాణ రాష్ట్రం అనేది 60 ఏళ్ళ ఒక స్వప్నం. అంతమంది సుదీర్ఘకాలం పోరాడి అనేక మంది బలిదానాలకు పాల్పడిన తర్వాత ఈ రాష్ట్రం అనేది ఏర్పడింది. చాలామంది చెప్పినట్టు ఏ ఒక్కరి పోరాటం వల్ల వచ్చింది కాదు, యావన్ మంది తెలంగాణ ప్రజలు కలిసికట్టుగా కొట్లాడితే తెలంగాణ వచ్చింది. నిజంగా తెలంగాణ రాష్ట్ర సాధన ఇందులో ఎవరిదైనా కృషి మనం మాట్లాడుకోవాలంటే తప్పనిసరిగా అందులో మొట్టమొదట ఉండేటువంటి పేరు, తెలంగాణ కోసం బలిదానం చేసిన యువకుల పేర్లే ఉంటాయి. అనేక మంది 69 ఉద్యమకారులు మలిదశ ఉద్యమానికి స్ఫూర్తినిస్తే మలిదశ ఉద్యమం అనేది ఉజ్వలంగా సాగి రాష్ట్రాన్ని మనం సాధించుకోవటం జరిగింది. ఈ రాష్ట్ర సాధన కోసం మరి ఇంతమంది పాల్గొని వాళ్ళందరూ కూడా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం త్యాగం చేసి బలిదానాలకు పాల్పడి రక్తతర్పణం చేస్తే వచ్చింది. అట్లాంటి మరి ప్రజలందరూ కూడా ఆ రోజు తమ భవిష్యత్తు గురించి ఆలోచించలేదు. వాళ్ళు కేవలం రాష్ట్రం రావాలనే ఏకైక కోరికతో పనిచేశారు. చివరికి అలా రాష్ట్రం వచ్చింది. రాష్ట్రం వస్తే ఆ రాష్ట్రాన్ని సొంత ఆస్తిగా కేసీఆర్ గారు మలుచుకొని నేనొక్కనే తెలంగాణ తెచ్చిన, ఇది నా సొంత ఆస్తి అన్నట్టుగా వ్యవహరించిండు. ఉద్యమకారులకు కనీసమైన గౌరవం కూడా ఇయ్యలే. 10 సంవత్సరాలు గడిచిపోయింది. ఇవాళ మళ్ళీ మనం నిరంకుశ పాలనకు స్వస్తి పలికినాం. కొత్తగా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. ఈ నేపథ్యంలోనైనా ఉద్యమకారులను గుర్తించాలి, గౌరవించాలని చెప్పి మనం అందరం కోరుకుంటున్నాం. వారందరికీ గవర్నమెంట్ అమరులైన కుటుంబాల వారికి 1,25,000 పెన్షన్ ప్రతి నెల ఇస్తామన్నారు. తర్వాత మిగతా ప్రజలందరికీ కూడా తగిన సహాయం అందజేస్తామని, ప్లాటు ఇస్తామని చెప్పి ప్రభుత్వం హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అది వీలైనంత తొందరగా అమలు చేయవలసిందిగా మనం అందరం కూడా విజ్ఞప్తి చేస్తూ, దశాబ్ది పూర్తయినటువంటి సందర్భాన మనం ఈ సందర్భంగా మరి ఉద్యమకారులు గౌరవించాలని చెప్పి అందరం కూడా కోరుతా ఉన్నాం. 10 ఏళ్ల పాటు రాష్ట్రం ఏమో ఒక కుటుంబం యొక్క స్వానుభవం అయి వాళ్లకు ఆస్తిగా వాళ్ళు అనుభవించారు, కొల్లగొట్టారు. ఇవాళ మనం విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలను పరిశీలిస్తే, విద్యుత్తు విధానాలను చూస్తే అర్థమవుతుంది, ఇష్టానుసారంగా విచ్చలవిడిగా ఏ రకంగా రాష్ట్రాన్ని నిధులను దుర్వినియోగం చేస్తున్నారో తెలుస్తా ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు విషయం చూసినా మనకు అదే మాట తెలుస్తున్నది. కాబట్టి ఇవాళ ఈ తెలంగాణ అనేది అందరి తెలంగాణగా చూడాలని, అందరి అభివృద్ధి కోసం ఈ తెలంగాణలో ఉన్న ప్రభుత్వం పాటుపడాలని మనం కోరుకుంటూ, తెలంగాణ ఉద్యమకారులకు కూడా వీలైనంత తొందరగా ప్రభుత్వం సహాయం ప్రకటించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం, ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వంతో మాట్లాడుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి, ఇట్లాంటి అన్ని విషయాల్లో ప్రభుత్వం కూడా సానుకూలంగా ఉంది కాబట్టి వాటిని సాధించుకోవటం కూడా సాధ్యమవుతుందనే విశ్వాసం నాకుంది. అందరం కలుద్దాం, మాట్లాడుకున్నాక ఉద్యమకారులుగా మన భవిష్యత్తు కార్యాచరణ నిర్ణయించుకోవటం మాత్రమే కాదు, మనకు రావాల్సిన సహాయం కోసం కూడా అవసరమైన నిర్ణయాలు చేయవలసి ఉంది. ఈ మీటింగ్లో ఆ నిర్ణయాలన్నీ చేస్తారని నేను ఆశిస్తూ, ఉన్న ఇప్పటివరకు ప్రభుత్వం హామీ ఇచ్చినటువంటివన్నీ కూడా వీలైనంత తొందరగా ప్రభుత్వం వాటిని అమలు చేయాలని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. తెలంగాణ అనేది మళ్ళీ ఒకసారి నేను స్పష్టంగా చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇది సమిష్టి పోరాటాల ఫలితం, ఇది ఉమ్మడి ఆస్తి, ఇది ఉమ్మడి ప్రయోజనాల కోసమే ఈ రాష్ట్ర అధికారం ఉపయోగపడాలి తప్ప ఇది స్వప్రయోజనాల కోసం ఉపయోగించుకోవటానికి వీల్లేదని మనం ఈ సందర్భంగా గుర్తుపెట్టుకోవాలి. ఈ లక్ష్యాల కోసం మనం నిలబడదాం, ఈ లక్ష్యాల సాధన కోసం అందరం కలిసి ఐక్యంగా పనిచేద్దామని కోరుతూ సెలవు. జై తెలంగాణ. జోహార్ తెలంగాణ అమరవీరులు. For more videos like this, subscribe BigTV channel.